ఏమని మనం పిలుస్తున్నాం? స్టేట్ ఎక్సైజ్, స్టేట్ ఎక్సైజ్, స్టేట్ ఎక్సైజ్. స్టేట్ ఎక్సైజ్ ఆల్కహాల్ నల్లమంట ఉత్పత్తిపై విధించేది ఎక్సైజ్ సుంకమే. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది స్టేట్ ఎక్సైజ్. మిగతా అన్ని వస్తువుల ఉత్పత్తిపై కేంద్రం విధిస్తుంది కాబట్టి దాన్ని సెంట్రల్ ఎక్సైజ్. నెక్స్ట్ సర్వీస్ ట్యాక్స్, సేవలపై విధించే పన్ను సేవా పన్ను. దీన్ని ఎవరు విధిస్తున్నారు? కేంద్రం విధిస్తుంది. నెక్స్ట్ సేల్స్ ట్యాక్స్, స్టేట్ సేల్స్ ట్యాక్స్. రాష్ట్ర ప్రభుత్వం వస్తువులు అమ్మేటప్పుడు కొనేటప్పుడు విధించే పన్నుని సేల్స్ ట్యాక్స్ అంటారు. రాష్ట్ర ప్రభుత్వం వస్తువులు అమ్మేటప్పుడు విధించే పన్ను ఏమంటున్నాం? సేల్స్ ట్యాక్స్ అంట. ఆ సేల్స్ ట్యాక్స్ లోనే ఇప్పుడు దేన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం? వ్యాట్ ని ఇంట్రడ్యూస్ చేస్తాం. వ్యాట్ అనేది ఒక రకమైన పన్ను ఏం కాదు, అది పన్ను విధించే విధానం. అది వ్యాట్ వచ్చినప్పుడు చెప్తాను, వస్తువుల అమ్మకాలపై విధించే పన్నుని ఏమంటారు? సేల్స్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్. నెక్స్ట్ ఇండెక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, వినోదపు పన్ను. వినోద పన్ను అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వినోదం అందించే యజమానిపై ఈ పన్ను విధిస్తారు. ఆయనేమో వినోదాన్ని వీక్షించే ప్రాక్టీస్పై నెట్టివేస్తాడు. ఇది కూడా ఏ రకమైన పన్ను? పరోక్ష పన్ను. నెక్స్ట్ మోటార్ వెహికల్ ట్యాక్స్. మోటార్ వెహికల్ ట్యాక్స్ అంటే ఇండివిజువల్ మోటార్ వెహికల్ కాదు, ఇండివిజువల్ మోటార్ వెహికల్ కాకుండా కామన్గా ప్రయాణికులు తీసుకువెళ్ళే మోటార్ వెహికల్స్ ఉంటాయి కదా, వాటిపై విధించే పన్నుని మోటార్ వెహికల్ ట్యాక్స్ అని అంటారు. మొదటిసారి మోటార్ వెహికల్ కొన్నవాటిపై వేస్తే అతను ఎవరిపై నెట్టు వేస్తాడు? ప్రయాణికుల మీదకి నెట్టువేస్తారు, ప్రయాణికుల మీదకి నెట్టువేస్తారు. ఒకవేళ ఇండివిజువల్ ట్యాక్స్, ఇండివిజువల్ ట్యాక్స్ కానీ తీసుకుంటే మీరు మోటార్ వాహనాన్ని అమ్మేటప్పుడు యజమానిపై వేస్తాడు కంపెనీ. యజమాని ఏం చేస్తాడు? కొనుక్కున్న వాడి పైకి నెట్టువేస్తాడు. అది మోటార్ వెహికల్ వెహికల్ ట్యాక్స్. నెక్స్ట్ విద్యుత్, విద్యుత్ ఉత్పత్తిపై పన్ను. సపోజ్ మన రాష్ట్రంలో విద్యుత్ని ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు? జెన్కో. ఎవరు పంపిణీ చేస్తున్నారు? ట్రాన్స్కో. ఎవరు ఇంటికి అందిస్తున్నారు? డిస్కౌంట్. అంతేనా, జెన్కో ట్రాన్స్కో డిస్కమ్ కూడా ఉన్నాయి మనకి. జెన్కో అంటే జనరేషన్, ట్రాన్స్కో అంటే ట్రాన్స్ఫర్మేషన్, డిస్కమ్ అంటే డిస్ట్రిబ్యూషన్. విద్యుత్ ఉత్పత్తి చేసేటప్పుడు ట్యాక్స్ పడుతుంది, అది ట్రాన్స్కో మీదకి వెళ్తుంది. ట్రాన్స్కో డిస్కమ్ మీద చేస్తాడు, డిస్కమ్ కూడా ఏం చేస్తాడు? వినియోగదారు పైకి నెట్టివేస్తాడు. కాబట్టి విద్యుత్ ఉత్పత్తిపై విధించే పన్ను కూడా దేనికి ఎందుకు వస్తుంది? ఇండైరెక్ట్ ట్యాక్స్. నెక్స్ట్ ఆస్ట్రాయ్, లాస్ట్ టైం బిఫోర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ దీనిపై ప్రశ్నించండి. ఆస్ట్రాయ్ ట్యాక్స్, ఆస్ట్రాయ్, ఆస్ట్రాయ్ పన్ను అంటే ఏంటి? ఆస్ట్రాయ్ పన్ను అంటే ఏమిటి? మున్సిపాలిటీలు కానీ మున్సిపల్ కార్పొరేషన్లు కానీ పట్టణాల్లోకి వచ్చే వస్తువులపై విధించే పన్నుని ఆస్ట్రాయ్ పన్ను అంటారు. ఉదాహరణకు హైదరాబాద్ నగరంలోకి ఏ నిజామాబాద్ నుంచో ఏ వరంగల్ నుంచో వస్తువులు వచ్చాయనుకో, అలా వస్తువులు ప్రవేశించినప్పుడు దానిపై విధించే పన్నుని ఆస్ట్రాయ పన్ను అని అంటారు. మున్సిపాలిటీలు కానీ మున్సిపల్ కార్పొరేషన్లు కానీ పట్టణాలు కానీ నగరాలలోకి కానీ ప్రవేశించే వస్తువులపై విధించే పన్నుని ఆస్ట్రాయ పన్ను అంటారు. దీన్ని ఎవరు విధిస్తారు? లోకల్ గవర్నమెంట్, స్థానిక ప్రభుత్వాలు విధిస్తారు. లోకల్ గవర్నమెంట్ విధిస్తారు ఆస్ట్రాయ్. ఓకేనా,
రెండు. మన టాపిక్ ఏంటి? పన్నులు రకాలు కదా. సెకండ్ వన్, పన్ను ప్రాతిపదిక, పన్ను రేటు బట్టి పన్నుల వర్గీకరణ. పన్ను ప్రాతిపదిక, పన్ను రేటు బట్టి పన్నుల వర్గీకరణ. పన్ను ప్రాతిపదిక, పన్ను రేటు బట్టి పన్నుల వర్గీకరణ. పన్ను ప్రాతిపదిక అంటే కార్పొరేట్ పన్ను ప్రాతిపదిక, పన్ను రేటు. ఇక్కడ మూడు పదాలు తెలియాలి. ట్యాక్స్ బేస్, ట్యాక్స్ రేట్, ట్యాక్స్ కంప్లీన్స్. ట్యాక్స్ బేస్ అంటే ఏంటి? ట్యాక్స్ బేస్ అంటే ఏంటి? తెలుగు ప్రాతిపదిక. పన్ను ప్రాతిపదిక అనక పన్నుని దేని ఆధారంగా విధిస్తున్నారు అని తెలియజేసేది పన్ను ప్రాతిపదిక. పన్ను ప్రాతిపదిక అంటే ఏంటి? పన్నుని దేని ఆధారంగా విధిస్తున్నారు అని తెలియజేసేది ట్యాక్స్ బేస్. ట్యాక్స్ బేస్ ట్యాక్స్ రేట్. ట్యాక్స్ రేట్ అంటే ఏంటి? పన్నుని ఎంత శాతం విధిస్తున్నారు అని తెలియజేసేది ట్యాక్స్ రేట్. పన్నుని ఎంత శాతం విధిస్తున్నారు అని తెలియజేసేది ట్యాక్స్ రేట్. ట్యాక్స్ రేట్. ట్యాక్స్ కాంప్లియన్స్. పన్ను పరిధిలోకి ఎంతమంది వస్తున్నారు అని తెలియజేసేది ట్యాక్స్ కాంప్లియన్స్. COMPLIANS. ట్యాక్స్ కంప్లైన్స్ ఏం చెప్పామండి? ట్యాక్స్ బేస్, ట్యాక్స్ రేట్. ట్యాక్స్ బేస్ అంటే ఏం చెప్పాను? పన్నుని దేని ఆధారంగా విధిస్తున్నారు అని తెలియజేసేది ట్యాక్స్ బేస్. పన్ను రేట్ అంటే ఏం చెప్పాం? పన్నుని ఎంత శాతం విధిస్తున్నారు అనేదాన్ని ట్యాక్స్ రేట్ అంటారు. ఈ రెండు అంశాల ఆధారంగా పన్నులు నాలుగు రకాలు. ఈ పన్ను ప్రాతిపదిక, పన్ను రేటు ఆధారంగా పన్నులు ఎన్ని రకాలు? నాలుగు రకాలు. ఒకటి ప్రోగ్రెసివ్ ట్యాక్స్, లేదా దానికంటే ముందు ప్రొపోర్షనల్ ట్యాక్స్, అనుపాత పన్ను. రెండు ప్రోగ్రెసివ్ ట్యాక్స్, పురోగామి పన్ను. మూడు రెగ్రెసివ్ ట్యాక్స్, తిరోగామి పన్ను. నాలుగు డిగ్రెసివ్ ట్యాక్స్, డిగ్రెసివ్ ట్యాక్స్. డిగ్రెసివ్ ట్యాక్స్ తెలుగులో చెప్పి ఇంగ్లీష్ చెప్పిస్తాం, నాకు అర్థం కాదు. ఏం చెప్పాం? పన్ను ప్రాతిపదిక, పన్ను రేటు ఆధారంగా పన్నులు ఎన్ని రకాలు? నాలుగు రకాలు. ప్రొపోర్షనల్ ట్యాక్స్, ప్రోగ్రెసివ్ ట్యాక్స్, రెగ్రెసివ్ ట్యాక్స్, డిగ్రెసివ్ ట్యాక్స్. వినండి ఒకసారి. పన్ను ప్రాతిపదిక అయిన ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు మారకుండా స్థిరంగా ఉంటే అనుపాత పన్ను. పన్ను ప్రాతిపదికైన ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు కూడా పెరిగితే పురోగామి పన్ను. పన్ను ప్రాతిపదికైన ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు తగ్గితే తిరోగామి పన్ను. పన్ను ప్రాతిపదికైన ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు నెమ్మదిగా తగ్గుతున్న రేటులో పెరిగి ఆగిపోతే దానిని రెగ్రెసివ్ ట్యాక్స్ అని అంటారు. ఈ చివరి దాన్ని పక్కన పెట్టి మిగతా మూడు ముందు అర్థం చేసుకోండి.
ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు మారకపోతే అనుపాత పన్ను, పన్ను రేటు పెరిగితే పురోగామి పన్ను, పన్ను రేటు తగ్గితే తిరోగామి పన్ను. వెరీ సింపుల్. నీ ఆదాయం పెరుగుతుంది, పన్ను రేటు మారలేదు, ప్రపోర్షనల్. నీ ఆదాయం పెరుగుతుంది, పన్ను రేటు కూడా పెరుగుతుంది, ప్రోగ్రెసివ్. నీ ఆదాయం పెరుగుతుంది, పన్ను రేటు తగ్గిపోతుంది, డిగ్రెసివ్. లాస్ట్ ఏం చెప్పాను, నీ ఆదాయం పెరిగేటప్పుడు పన్ను రేటు పెరుగుతున్నప్పటికీ పన్ను పెరుగుదల రేటు క్షీణిస్తుంది, పన్ను పెరుగుదల రేటు క్షీణిస్తుంది. క్షీణించడమే కాదు, ఒకనొక దశలో తప్పించిపోతుంది, ఒకనొక దశలో ఆ రేటు ఆగిపోతుంది, నిలిచిపోతుంది. దానిని ఎగ్రెసివ్ పన్ను అని అంటారు. ముందే ఒక ఐడియా వచ్చిందా లేదా మీకు? ప్రజల ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు మారకుండా స్థిరంగా ఉంటే అనుపాత పన్ను. ఆదాయం పెరిగే కొద్దీ, ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు కూడా పెరుగుతుంటే ప్రోగ్రెసివ్. ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు తగ్గుతుంటే రిగ్రెసివ్. రిగ్రెసివ్ ఆర్ఈజీఆర్ఈ ఎస్ఎస్ఐ రిగ్రెసివ్. ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు తగ్గుతున్న రేటులో పెరిగి నిలిచిపోతే రిగ్రెసివ్. ఏమండి ఇప్పుడు వన్ బై వన్ డిస్కస్ చేయాలి. అందులో ఫస్ట్ వన్ అనుపాత పన్ను. ఏమండి వన్ బై వన్ వస్తుందండి కాస్త అదే చెప్పండి. ఫస్ట్ వన్ వినండి, వచ్చేస్తుంది, ఏం పెద్ద కష్టం కాదు, ఇది లాస్ట్ ఏదైనా చిన్న డౌట్ ఉండొచ్చు. నేను ఎగ్జాంపుల్ ఇచ్చేసరికి ఉదాహరణ ఇచ్చేసరికి మీకు క్లారిటీ వస్తుంది. క్లారిటీ బాగుంటుంది సార్. సార్ నేను చివరి ఏం చెప్పానంటే ఆదాయం పెరిగేటప్పుడు పన్ను రేటు స్థిరంగా నెమ్మదిగా పెరుగు, నెమ్మదిగా పెరిగి నిలిచిపోతుంది, ఇంక పెరగదు. దాన్ని ఇంటిగ్రేషన్ అంటారు. టేబుల్ ఇచ్చేసరికి మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఏం చెప్పాను అనుపాత పన్ను. అనుపాత పన్ను నిర్వచనం ఏం చెప్పాం? పన్ను ప్రాతిపదిక అయిన ఆదాయం పెరిగినప్పటికీ పన్ను రేటులో మార్పు రాకపోతే దానిని అనుపాత పన్ను అని పిలుస్తాం. ఉదాహరణకి వినండి, నీ ఆదాయం 5 లక్షలు, గవర్నమెంట్ 10% ట్యాక్స్ వేసింది. మరొకరు ఆదాయం 10 లక్షలు, వాళ్ళ మీద 10% ట్యాక్స్ వేసింది. ఇంకొకరు ఆదాయం 50 లక్షలు, వాళ్ళ మీద 10% వేసింది. మరొక ఆదాయం 1 కోటి రూపాయలు, వాళ్ళ మీద 10% వేసింది. ఆదాయం పెరుగుతున్నప్పటికీ, ఆదాయం పెరుగుతున్నప్పటికీ పన్ను రేటులో మార్పు రాలేదు. 10 లక్షలు వచ్చినా, 20 లక్షలు వచ్చినా, 50 లక్షలు వచ్చినా, 1 కోటి రూపాయలు వచ్చినా వాడిపై 10% వేస్తుంది. అట్లాంటి పన్నును ఏమంటారు? అనుపాత పన్ను అని పిలుస్తారు. ఇండియాలో అనుపాత పన్నుకి ఉదాహరణ చెప్పాలంటే ఎక్సైజ్ సుంకం కాదు, సేల్స్ ట్యాక్స్. సేల్స్ ట్యాక్స్ తీసుకోండి. ఉదాహరణకి సోప్, ఏదో మీకు నచ్చిన మీ అభిమాన సోపుని తీసుకోండి. ఏంటి మీ సోప్ అభిమాన సోప్ మీకు? ఓకే, లక్స్ ఇంటర్నేషనల్. సో లక్స్ సోప్ తీసుకుంటే ఒక పేదవాడు లక్స్ సోప్ కొనుగోలు చేశాడు 20 రూపాయలు. సోప్ ఖరీదు 18, వేసిన ట్యాక్స్ రేటు మొత్తం 20 రూపాయలు. ఓ మధ్యతరగతి వ్యక్తి లక్ష సోపు కొనుగోలు చేశాడు, అతనికి సోపు ఖరీదు 18, చెల్లించిన ట్యాక్స్ రేటు 8. ఒక కోటీశ్వరుడు ముఖేష్ అంబానీ లక్ష సోపు వాడుతున్నాడు అనుకోండి, వాడతాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టపూర్వకమైన సోపు. ఎందుకంటే గతంలో ఈ లక్ష సోపు ప్రముఖ వ్యక్తుల చేత అడ్వర్టైజ్మెంట్కి తీసుకురాబడింది. కాబట్టి గతంలో కాబట్టి ముఖ్య సంబంధి కూడా వాడుతున్నాడు అనుకోండి. వస్తే ఇలా వాడుతున్నప్పుడు వాడతాడు సార్, వాడు ఖచ్చితంగా. పేదవాడు 2 రూపాయలే ట్యాక్స్ కట్టాడు, మధ్యతరగతి వ్యక్తి 2 రూపాయలే ట్యాక్స్ కట్టాడు, ముఖ్య ఫ్యామిలీ 2 రూపాయలే ట్యాక్స్ కట్టాడు.
అయినా